నమస్తే ఫ్రెండ్స్, సింగరేణి కాలరీస్ ఇల్లందు అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతం. ఇక్కడ కూలీ నాలీ చేసుకొని జీవించడం తప్ప వేరే వనరులు, వేరే ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఏ విధంగా లేవు. ఒకరోజు పనిచేస్తే ఆ వచ్చే జీతంతో 3-4 రోజులు బ్రతకాలి. తమ తమ పిల్లల్ని మాత్రం చదివించడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని ప్రతి కూలీ నాలి పనిచేసుకునే తల్లిదండ్రులు కోరుకోవడం ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలకు వరమైపోయింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకే 10-20 వేలకు పైగా వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, ఏ కళాశాలలో అధిక ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తూ ఉన్నారో మీకు తెలిసిన విషయాన్ని మీ మిత్రులతో, మీ వాళ్ళందరితో షేర్ చేసుకోండి. ఈ విషయంపై మనలో మంచి చర్చ జరగాలి. అలాగే ప్రభుత్వం వారు, విద్యాశాఖ వారు ఈ విషయమై స్పందించి ఇల్లందులో అధిక ఫీజులతో విద్యా దందా చేస్తున్న విద్యా సంస్థలపై, స్కూళ్లపై చర్య తీసుకొని వాళ్ళ గుర్తింపు రద్దు చేయండి. ఈ ఫీజుల బాధుడు నుంచి మా ఇల్లందు ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించండి. అలాగే ప్రతి ప్రైవేటు పాఠశాలలో తాము వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు తరగతుల వారీగా బయట పబ్లిక్ అందరికీ కనిపించేలాగా డిస్ప్లే ఏర్పాటు చేయాలి. తమ పాఠశాలలో బోధిస్తున్న సిబ్బంది యొక్క విద్యా అర్హతలు తప్పకుండా అది కూడా నోటీస్ బోర్డుపై డిస్ప్లే చేసి ప్రతి తల్లిదండ్రులకు, పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉంచాలి. ఈ విషయమై విద్యా సంఘాల వారు, స్టూడెంట్ యూనియన్స్, విద్యాశాఖ వారు స్పందించి ఈ ఫీజులను అదుపు చేసేలాగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ, మీ సాల్మన్.